మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభాకర్ రావు, రాధాకిషన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిన తీరు విస్మయానికి గురి చేస్తుంది. హైదరాబాద్తో పాటు మరో 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్టు ప్రణీత్ రావు తెలిపాడు. రాధాకిషన్ తన దగ్గర ఉన్న సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తించారు. పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడినట్టు ప్రణీత్ రావు వెల్లడించాడు. దీంతో రాధాకిషన్ రావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇవాళ కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీసు అధికారుల స్టేట్మెంట్లను పోలీసులు రికార్డు చేయనున్నారు. ఇప్పటికే ఎస్ఐబిలో పనిచేసిన 4 పోలీస్ అధికారుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ప్రభాకర్ రావుకి ఆదేశాలిచ్చిన కీలక నేతల సమాచారాన్ని సేకరిస్తున్నారు. రాధాకిషన్కి చెప్పి పలు సెటిల్మెంట్లు చేయించిన పార్టీ నేతల సమాచారాన్ని కూడా సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజుకి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రభాకర్ రావు, రాధాకిషన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్తో పాటు మరో 5 చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నల్గొండ, మహబూబ్ నగర్తో పాటు శివారు ప్రాంతంలో సర్వర్లు ఏర్పాటు చేశారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్టు ప్రణీత్ రావు తెలిపాడు. రాధాకిషన్ తన దగ్గర ఉన్న సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా పంపి సెటిల్మెంట్లు చేసినట్టు గుర్తించారు. రైటిక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు లైవ్లో. రానా, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి, దీనిపై అప్డేట్స్ ఏంటి రానా? ఈ కేసులో అరెస్ట్ అయ్యి చెంచల్ కూడా జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ రావు తన యొక్క అక్రమ ఆస్తులకు సంబంధించినటువంటి అక్రమ సంపాదన గురించి కూడా ఒక విషయం అనేది బయటపడినటువంటి నేపథ్యంలో ఏర్పడుతుంది. ఏదైతే ప్రభాకర్ రావుతో కలిసి రాధాకిషన్ రావు ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతోపాటు దీంట్లో ముఖ్యంగా ప్రముఖ వ్యాపారవేత్తల్ని, రియల్టర్స్ని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని వారి యొక్క ఫోన్ని సంభాషణ చేయడం, వారు చేసే యాక్టివిటీస్ పైన అంతా కూడా పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టడం, నిఘా పెట్టిన తర్వాత వారు దాంట్లో ఏమైనా మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఈ యొక్క మొత్తం డేటా అంతా తీసుకుని వారికి ఆడియో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పంపించి వారిపైన బెదిరించి పెద్ద ఎత్తున కూడా డబ్బులు గుంజారనేది కూడా ఇప్పుడు బయటకు వచ్చినటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం. ఇది ఖచ్చితంగా కూడా వీళ్ళిద్దరు కనీస సన్నిహితంగా జరిగింది. వీరు ఒక సైన్యంగా ఏర్పాటు జరిగింది. దాంతోపాటు ఒక సర్వర్ రూమ్స్ కూడా ఏర్పాటు చేసుకునేతో పాటు సర్వర్లు కూడా ఏర్పాటు చేసుకుని నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ, గజ్వేల్ కానీ, కామారెడ్డి కానీ ప్రాంతాల్లో, దాంతోపాటు హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాంతంలో, సో అక్కడ కూడా ఈ యొక్క సర్వర్లను ఏర్పాటు చేసుకుని ఒక ప్రైవేట్ సైన్యాన్ని కూడా ఏర్పాటు చేసుకుని వీరంతా కూడా ఈ చీకటి దందాన్ని వీరు నడిపించారు. దీనివల్ల కూడా భారీ స్థాయిలో కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు కొల్లగొట్టారు. వీళ్ళంతా కూడా వ్యాపారవేత్తలను బెదిరించే డబ్బులు సంపాదించారని కూడా ఇప్పుడు విచారణలో తేట తెలియనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిన్న సందా శ్రీధర్రావు వచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో, తర్వాత ఆయన నిన్న బంజారా పోలీస్ స్టేషన్కి వచ్చారు. వచ్చిన తర్వాత తాను రాధాకిషన్ రావు వల్ల కానీ, ప్రభాకర్ రావు వల్ల కానీ ఈ గ్యాంగ్ వల్ల కూడా ఏ విధంగా బాధింపబడ్డారనేది కూడా ఆయన ఆధారాలతో పాటు పోలీసులకు ఇవ్వడం జరిగింది. వారు ఎట్లా ఫోన్ చేశారు, వారు ఏమేమి బెదిరించారు, ఏ అంశాలు వాళ్ళు ప్రస్తావించారు, దానికి లొంగితే ఏంటి, లొంగకపోతే ఏంటి, ఎంతవరకు డబ్బులు డిమాండ్ చేశారనే అంశాలపైన కూడా ఆయన పూర్తి స్థాయిలో అధికారులకు ఇచ్చినటువంటి నేపథ్యం పడుతుంది. నాతో పాటు చాలామంది కూడా దాదాపు 30-40 మంది దాకా వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ రకంగానే వీరు బెదిరించారు ఈ ముఠా అంటే కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో సమగ్రంగా కూడా విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఎస్ఐబిలోకి వీరు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కానీ, రాధాకిషన్ రావు కానీ, భుజంగారావు కానీ, త్రిపుతన్న కానీ, ప్రణీత్ రావు కానీ, అరే వీళ్ళకందరికీ ఇన్ని రోజులు సహకరించినటువంటి ఇతర ఎస్ఐలు సీఏలు ఎవరైతే ఉన్నారో
టాస్క్ ఫోర్స్లో కానీ అలాగే ఎస్ఐపిలో కానీ. సో వీరికి సమచోటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి, వీరి యొక్క బినాములు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ అనేది ఇంటర్నల్గా జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఇప్పటికే ఏసీపీ అధికారులు కూడా వీరి యొక్క ఆస్తులపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టినట్టుగా సమాచారం ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాథమిక ఎవిడెన్స్ కూడా దొరికినట్టుగా తెలిసింది. ఏసీపీ అధికారులు కూడా కొన్ని రోజుల్లో మరొకసారి రైడ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వీళ్ళు ప్రభాకర్ రావు కానీ ఈ రాధాకిషన్ రావులు కానీ ఈ ఆదేశాలతోనే వీరంతా కూడా సర్వర్లు ఏర్పాటు చేసుకుని ఈ రకమైనటువంటి చీకటి దందా కూడా వారు నడిపించారని కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా కూడా దీనిపైన కూడా దర్యాప్తు చేసే వీరిపైన కేసులు బుక్ చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.